నా పేరు చేవూర్ కొండయ్య. కొండయ్య గారు ఏం చేస్తుంటారు మీరు? నేను ఎలక్ట్రీషియన్. ఎలక్ట్రీషియన్. ఓకే, ఊర్లో అభివృద్ధి అంతా బాగానే జరిగిందని చెప్తున్నారు, మరి సమస్యలు అంటే ఏం లేవా? ఎందుకు లేవండి, ఉన్నాయి. కానీ ఈ అభివృద్ధి అనేది టీడీపీలకు సంబంధించినే చేసుకుంటున్నారు, ఇక మిగతా పార్టీ వాళ్ళనేది ఆలోచించట్లేదు. ప్రధాన సమస్యలు ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయనేసి తక్కువ మీరే అన్నారు, మరి వారి వారికి అందుతున్నాయనేసి ఈ విధంగా చెప్తున్నారు. కానీ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే పార్టీ ఇది, అందరికి అందిస్తున్నాం పథకాలు అంటున్నారు. ఆ పథకాలు అందిస్తున్నాం అని చెప్తున్నారే కానీ అందరికి అనుకూలమైన పథకాలు వస్తున్నాయి అని చెప్తున్నారు, కానీ వాళ్ళకి అనుకూలమైన పథకాలు మీ వారికి రాలేదనా? మీతో పాటు చాలా మందికి రాలేదా ఊర్లో? ఇప్పుడు ఏంటంటే అక్కడ వాళ్ళతో ఎవరితో అనుసంధానం అనుకుంటారా, ఆ పార్టీకి సంబంధించింది ఎవరా, వాళ్ళకి వస్తుంది కానీ మిగతా పార్టీ వాళ్ళకి అనేది ఎవరికి రావట్లే. నిరపేద ఉన్నవాడికి మెయిన్గా రేషన్ కార్డులు అయితేమే, కొంతమంది పింఛన్లు అయితే పింఛన్లు కొన్ని జరుగుతున్నాయి, రేషన్ కార్డులు జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయి, వాళ్ళకి అనుకూలంగా మాట్లాడితే ఓకే, లేదా మనకి అందుబాటులో రారు. ఒకవేళ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇటువంటి సమస్యలు ఉంటే ఒకనొక మీటింగ్లో ఊర్లోనే జరుగుతుంది అక్కడ చెప్పమంటారు? జనభూమి కమిటీలో చాలా సార్లు చెప్పాము. జనభూమి కమిటీలో చెప్పమంటున్నారు కదా? జనభూమి కమిటీలో చాలా సార్లు చెప్పాము, ఎమ్మెల్యేతో మాట్లాడాము. అయినా ఇప్పుడు ఎమ్మెల్యే అంది వాళ్ళు సంపాదించుకునేది వాళ్ళ ఆస్తుల కోసం, నిలబెట్టుకునే దాని కోసం పార్టీలో మారుతారు. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో పోయే వాళ్ళు ఏమనుకోవాలి అంటే అది మారడం ఒకటే మీరు ఇది తప్పని అంటున్నారా, మిగతా ఏం చేసి పెట్టట్లేదు అనేసి అంటున్నారా? ఇప్పుడు ఆయనతో తిరుగుతుంటారు కదా నాయకులు, కానీ ఎవరైనా కానీ వాళ్ళకి అనుసంధానం ఉండేవాళ్ళు కదా, వాళ్ళకి మాత్రం బాగుంటాయి, మనల్ని మాత్రం పట్టించుకున్నట్లు ఉంటారు. మొత్తంగా మీ వరకు పట్టింపు లేదన్నారు, ఒక ఇల్లు ఇస్తామన్నారు, మరుగుదొడ్లు అని అవి కూడా రాలేదంటారా మీకు? మరుగుదొడ్లలో కొంత అవకతవకలు తరుగుతున్నాయి కదా, మనకి రావాల్సింది మరుగుదొడ్లు 15,000 అయితే వాళ్ళు తుత్కాలంగా కట్టేసి. పొలాలు ఉన్నాయన్నా మీకు? పొలాలు పొలాలు లేవులే, పొలాలు లేకపోయినా పేదవాళ్ళం కదా, ఆ పేదవాళ్ళమైనా సబ్సిడీ ప్రకారమైనా ఏమైనా ఇస్తున్నా అన్నారు కదా. ఒకవేళ సబ్సిడీ ఎవరికి ఇస్తుంది? టీడీపీలో ఎవరెవరు ఉండరో వాళ్ళకి ఒక్కొరికి 2-3 పెట్టుకుంటారు, ఎందుకంటే వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళ పిల్లలకి వాళ్ళ మనవాళ్ళకి వాళ్ళ బంధువులు పెట్టుకుంటారు, వాళ్ళు మాట్లాడుకుని పెట్టుకుంటారు. కార్పొరేషన్ అంటే ప్రతి ఒక్కరికి అందేది. అయితే ఇప్పుడు మొత్తంగా మీ వరకు రాలేదు, మీతోటి కొంతమందికి రాలేదు అంటున్నారు కదా? మావుతోనే కాదు కానీ అక్కడ వాళ్ళకి అనుసంధానంగా ఎవరుంటారు, వాళ్ళ మాట వాళ్ళ కట్టుబాటు ఎవరుంటారు, వాళ్ళకి మాత్రం కార్పొరేషన్ లోను ఒక్కొరింటే 2 రాస్తారు, ఎందుకంటే వాళ్ళు మీ కూతురుల పేర్ల మీద, అల్లుళ్ళ పేరు మీద, వాళ్ళ పేర్ల మీద అట్లా రాసుకుంటారు. మొత్తం మీరేమంటారు అంటే మొత్తం అంతా దగ్గరుండి అవగాహనతో ఒక విధంగా ఆలోచించి సరిగ్గా చూసుకొని అందరికి అందేలా చేయండి అని అంటారా, ఇంకో అవకాశం ఇచ్చి, లేదు కొత్త వారికే ఇద్దాం అంటారా? అవకాశం ఏంటండి, ఇప్పుడు అవకాశం ఇచ్చి అంతకుముందు 9 చేశారు, ఇప్పుడు 5 చేశారు, ఇంకా అవకాశం ఇచ్చేది ఏంది? ఇంకా అవకాశం ఇచ్చుకుంటూ పోతామంటే వాళ్ళకి వాళ్ళు చేసుకుంటూ పోతారు కదా. అంటే చాలా ఎక్కువ మంది ఇక్కడ మీ ఊరు వారు చెప్తుంది ఏంటంటే చేసి పెట్టారు కదా, మరి వారు కాకపోతే ఇంకెవరు వస్తాను అంటున్నారు. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ మీరు చెప్తున్నారు, ఇంకో అవకాశం ఇచ్చి చేయించుకుందాం ఉందా అంటే ఒకరే పెత్తనం చేస్తారు, ఒకరే దోచుకుని తింటారు, పేదవాడికి న్యాయం జరగదు. మరి ఇక్కడ మీరు పేదవాడికి న్యాయం జరగదు అంటున్నారు, న్యాయం జరిగే విధంగా ఎవరు రావాలి మీకు? జగన్మోహన్ రెడ్డి రావాలి. జనసేన కూడా ఉందిగా? జనసేన ఉంది కానీ ఆ నాయకుడు అనేవాడు ఖచ్చితంగా నిలబడి మాట్లాడింది. ఇప్పుడు జనసేన అనేది టీడీపీకి మద్దతు ఇస్తుండ్రు. అంటే పవన్ కళ్యాణ్కి వచ్చేంత అవకాశాలు లేవా, లేకపోతే జగన్ గారికే పుష్కలంగా ఉన్నాయంటే? పవన్ కళ్యాణ్ లేదండి, వాళ్ళ తండ్రి చేసి చూపిస్తారా? గ్యారంటీగా రాజశేఖర్ రెడ్డి ఎట్లా చేశాడు అంతకంటే ఇన్ని ముక్కలుగా చేసి చూపిస్తాడని నా నమ్మకం. నమ్మకం ఉందంట గ్యారంటీగా. మీతో పాటు ప్రజానీకం కూడా చాలామంది కూడా ఇదే అనుకుంటున్నారు. ఏమని జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇప్పుడు పాదయాత్ర చేశారు కదండి, పాదయాత్ర అంతలా ఆయన చేయాల్సిన అంత అవసరం లేదు. మామూలుగా అయితే ఆయన పాదయాత్ర చేసి ప్రతి పేదవాడిని చూస్తున్నారు కదా అందరూ, ప్రతి పేదవాడిని దగ్గర పిలుచుకోవటం కానీ, వికలాంగులను అయితే ప్రతి ఒక్కటి ఇప్పుడు చూడండి, జగన్మోహన్ రెడ్డి పెడతా అన్న పథకం, మేనిఫెస్టోలో ఉన్న పథకం 2,000 పింఛన్ అని పెంచాడు, ఆటో వాళ్ళకి తగ్గించాడు, ఈ ట్యాక్సీలన్నీ తగ్గించాడు, ఇవన్నీ ఇంతకుముందు లేదు చంద్రబాబు నాయుడుకి, ఇప్పుడు వచ్చింది జగన్ పెట్టిన పథకాలు అప్పుడు వచ్చినాయా? అంటే ఇవి చూసి కాఫీ అంటారు, గ్యారెంటీ కాఫీ కొట్టేది. అది చంద్రబాబు నాయుడు 600 పెట్టాడు, 600 చిల్లరలో 6 అమలు చేశాడా, 6 కూడా అమలు చేయలేకపోయాడు.
ఇప్పుడు లాస్ట్ లో పసుపు కుంకుమ అని చెప్పి రేపు ఎన్నికలకు వస్తుంది పసుపు కుంకుమ అని చెప్పి 10,000 ఆ 10,000 కూడా ఒకేసారి ఇచ్చుంటే ఆడవాళ్ళు కొద్దిగా బాధపడతారు ఇంకా డ్వాక్రా మహిళలకి డబ్బులని స్మార్ట్ ఫోన్లని అవి కూడా వస్తాయి ఆ స్మార్ట్ ఫోన్లు వస్తాయిలేండి స్మార్ట్ ఫోన్లు ఎక్కడ వస్తాయి స్మార్ట్ డేట్ వైడ్ వచ్చింది అదే మీ ఆస్ మాత్రం వైసీపీ వైపు ఉందంటారు గ్యారెంటీగా అండి జగన్ మోహన్ రెడ్డి ఇస్తే ప్రతి పేదవాడు బాగుపడతాడు ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి చేసిన దాన్ని కట్టి ఇనుముక్కలు చేస్తాడని నమ్మకం ఉంది